యూపీఎస్సీలో సక్సెస్ సాధించాలి అంటే ఆప్షనల్ ఎంపిక ఎంతో కీలకమైన పాత్ర వహిస్తుంది ఒకసారి ఆప్షనల్ ఎంపిక చేసుకున్న తర్వాత రకరకాల ప్రశ్నలు స్టూడెంట్స్ ని బాధ చేస్తాయి ఏ సోర్స్ నుంచి చదువుకోవాలి ఎన్ని గంటలు చదవాలి ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఎన్నిసార్లు టెస్ట్లు రాయాలి ఇలాంటి బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో ఎంతో ముఖ్యమైనది ఏ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మూడు వందల ఇరవై ఐదు మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారా లేదా అనేది ఈ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అనేది మ్యాజిక్ నంబర్ స్టూడెంట్ మంచి ర్యాంక్ లో నిలబెట్టి సక్సెస్ సాధించడంలో ఈ అన్ని రకాలైనటువంటి హంగులు మూడు వందల ఇరవై ఐదు మార్కులు సాధించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యం ఆన్థ్రోపాలజీ ఆప్షనల్ కి ఉంది సోసన్ ఫ్యాకల్టీ ఫర్ ఆంథ్రపాలజీ ఫర్ యూపీఎస్సీ అండ్ ట్రైనర్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవంతో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఆఫీసర్స్ లో కన్వర్ట్ చేయడంతో నాకు అనుభవం ఉంది ఇందులో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది అభ్యర్థుల్లో ఏ రకమైనటువంటి సామర్థ్యాన్ని యాజ్ అ ట్యూటర్ యాజ్ గైడ్ నేను తీసుకురావాలి అంతేకాకుండా ఈ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ కోర్ ఏదైతే సాధించి దానికి కావలసినటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి కోర్స్ ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా ఇందులో ముఖ్యంగా మీరు చూడాల్సింది కేవలం మూడు నెలల కాలంలో మొత్తం ఆప్షనల్ సబ్జెక్ట్ని అంటే ఆప్షనల్ ఆన్సర్పాలజీలో ఓనమాలు కూడా రానటువంటి విద్యార్థులని మంచి ఆన్సర్స్తో మూడు వందల ఇరవై ఐదు మార్కులు సాధించగలిగేటటువంటి సామర్థ్యాన్ని వాళ్ళకి ఇవ్వగలగడం ఈ కోర్సులో ఉన్నటువంటి ముఖ్య లక్షణం కాబట్టి ఈ డేట్ మీ క్యాలెండర్లో నోట్ చేసుకోండి జూన్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్కి మనము కొత్త కోర్స్తో మీ ముందుకు రాబోతున్నాము తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి అంతేకాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆప్షనల్ ఆంథ్రపాలజీని పూర్తిగా ఫన్ ఫీల్డ్ వేలో ఫన్ లర్నింగ్ వేలో మీరు నేర్చుకోబోతున్నారు బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వరకు అన్ని రకాలైనటువంటి ఏరియాస్ని కవర్ చేస్తూ అంటే బయాలజికల్ ఆంథ్రపాలజీ ఆర్కియాలజీ ఇట్లా అన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ ముఖ్యంగా ఎలా ఆన్సర్స్ రాస్తే ఇవాల్యుయేటర్ ద్వారా హైయెస్ట్ మార్క్స్ మీరు తెచ్చుకోగలుగుతారు ఇది తెలుసుకోవడం కోసం డెఫినెట్లీ మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వండి సి యూ ఇన్ ద క్లాస్ థ్యాంక్ యూ